ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి చూపు ప్రభాస్ నటించిన సాహో పైనే ఉంది. మరో 2 రోజుల్లో ఈ భారీ బడ్జెట్ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చర్చలన్నీ సాహో పైనే ఉన్నాయి. మరోవైపు భారీ సినిమా కావటంతో ఓ రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు చిత్ర యూనిట్. దేశంలోని పలు నగరాల్లో ప్రెస్ మీట్ పెడుతూ సాహోపై ఇప్పటికే ఉన్న అంచనాలకు రెక్కలు కడుతుంది. హీరో ప్రభాస్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో అనుష్క కాజల్లపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇంతకు వాళ్ళ గురించి ఏం చెప్పారో ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. మరి తెలుసుకోవాలంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్తే, ప్రస్తుతం ప్రభాస్ ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే ప్రశ్న, అదే అనుష్కతో రిలేషన్షిప్. ఇటు ప్రభాస్ అటు అనుష్క ఈ విషయాలపై ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా జనం మధ్యలో ఆ రిలేషన్ తాలూకు అనుమానాలు మాత్రం పోవటం లేదు. ఈ నేపథ్యంలో తన కొత్త సినిమా సాహో ప్రమోషన్స్ లో అనుష్క గురించి ప్రశ్నలే ఎక్కువగా ఎదుర్కొంటున్నాడు ప్రభాస్. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన సాహో ప్రమోషన్స్ లో ప్రభాస్ పై మరిన్ని ప్రశ్నలు కురిపించారు మీడియా ప్రతినిధులు. ప్రభాస్ జంటగా 2 సినిమాల్లో నటించింది కాజల్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్. ఈ 2 సినిమాల్లో ఈ జోడీ అభిమానుల మనసు దోచుకుంది. దీంతో ఈసారి ప్రభాస్ కి అనుష్కతో పాటు కాజల్ కి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదుర్కావటంతో ఆసక్తికర రిప్లై ఇచ్చాడు మన ప్రభాస్. కాజల్లో పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్ ఏంటని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ప్రభాస్ ఇలా బదులిచ్చాడు. అందం, ఎనర్జెటిక్ గా ఉండటం కాజల్ ప్లస్ పాయింట్స్. ఒకప్పుడు కాజల్ డ్రెస్సింగ్ సెన్స్ యావరేజ్ గా ఉండేదని, అదొక్కటి ఆమెలో నెగిటివ్ తప్ప ఇంకేమీ లేదని చెప్పారు. ఇక మరోమారు అనుష్క ప్రశ్న ఎదుర్కావటంతో ప్రభాస్ స్పందిస్తూ, అనుష్క అసలు ఫోన్ లిఫ్ట్ చేయదని, తాను చేసినా కూడా లిఫ్ట్ చేయదని చెప్పారు. ఆ ఒక్క విషయంలోనే అనుష్క చాలా వీక్ అని చమత్కరించాడు ప్రభాస్. అదేవిధంగా అనుష్కను లేడీ సూపర్ స్టార్, చాలా టాల్ అని పొగిడేశాడు. ఇక ప్రభాస్ సాహో సినిమా విషయానికి వస్తే, యువీ క్రియేషన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కబోతుంది. యాక్షన్ ఓరియంటెడ్ సినిమా కావడంతో దీనిపై భారీగానే అంచనాలు కూడా పెట్టుకున్నారు అభిమానులు. 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటిస్తుంది. మరి సాహో సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో 30వ తేదీన తెలుస్తుంది. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.